నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ మోసపూరిత హామీలతో నిరుద్యోగులను మోసం చేసిన జగన్ జీవో 39 ని రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు దుర్మార్గం పన్ను పెంపుకు వ్యతిరేకంగా వార్వా నేతల సంతకాల సేకరణ एलजी पॉलीमर्स भूमुलु स्वाधीनम चेसुकोंडी प्रभुत्वानिकी सीपीएम नरसिंहराव विज्ञप्ति बलवंतपु लैंड पुल्लिंग वद्दु वेंटने निलुपुदल चेयालनी सीपीएम डिमांड रात्रि कर्फ्यू पोडिगिंपु दृष्ट्या गिरि प्रदक्षिण रद्दु भक्तुलु गमनिंचालनी ఈవో ప్రకటన ఇక వార్తల వివరాలు చూద్దాం ఎన్నికల్లో 230,000 ఉద్యోగాలు కల్పిస్తానని మోసపూరిత హామీలతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన జగన్ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేయలేదని కేవలం 10,000 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు జీవో నంబర్ 39 ని రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే మోసపూరిత హామీలు ఉన్నాయో అందులో ఒక హామీ నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగులకి 230,000 ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని అనేక ప్రకటనలు కానివ్వండి అనేక పబ్లిక్ మీటింగ్లు వీధి వీధి వార్డు వార్డులు తిరుగుతూ నిరుద్యోగులకి అనేక హామీలు మీకు రాగానే మెగా డిఎస్సి కానివ్వండి అనేక ఏదైతే ఖాళీలు ఉన్నాయో ప్రతి భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పాడు నిరుద్యోగ ఓట్లతో గెలిచి దాదాపు 2 సంవత్సరాలు లేనప్పుడు కూడా కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదైతే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చాడు జీవో నంబర్ 39 ఈ జీవో నంబర్ 39 కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే పరిమితం అయ్యింది బడుగు బలహీన వర్గాలసిన విద్యార్థులు రేయనగా పగలనగా యూనివర్సిటీల్లో చదువుకుంటూ కనీసం గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో మనం తప్పనిసరిగా మార్కులు సాధించి ఒక ఉద్యోగాన్ని సాధిద్దామనే ఒక విషయంతో అనేక మంది రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటుంటే కేవలం 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అవడం జరిగింది విద్యార్థి సంఘాలు కానివ్వండి యువజన సంఘాలు భయపడే పరిస్థితి లేదు తప్పనిసరిగా ఇది కేవలం ఆరంభం మాత్రమే నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా జీవో నెంబర్ 39 రద్దు చేసేందుకు కూడా మేము పోరాడుతాం ఈ మైండ్లెస్ ముఖ్యమంత్రి తక్షణ ఈ జాబ్లెస్ క్యాలెండర్ రద్దు చేయాలని కూడా టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా గ్రేటర్ విశాఖలో ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని విశాఖ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు గణేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు అనంతరం గణేష్ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం జీవో 198ని తీసుకువచ్చి అధిక భారం మోపుతోందని మండిపడ్డారు ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం ఉండేటువంటి ప్రజల మీద ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేద్దామని ఇంటి పన్నులు వసూలు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోటి విశాఖపట్నంలో ఉండే జీవీఎంసీ కమిషనర్ గారు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వేయడాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆస్తి విలువకి ఇంటి పన్నుకి సంబంధం లేదు నిత్యం వచ్చేటువంటి ఆదాయం మీదే పన్ను వేయాలి తప్ప ఎప్పుడో ఇల్లు అమ్ముకునేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయం మీద ప్రతి సంవత్సరం పన్ను కట్టాలని చెప్పేసి నిర్ణయం చేయడం అనేటువంటిది
చాలా దుర్మార్గం దాన్ని మేము అంతా కూడా వ్యతిరేకిస్తున్నాం మేమే కాదు విశాఖపట్నంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో మేము తిరిగాం ప్రతి ప్రాంతంలో ఏ ఏ మనిషిని అడిగినా ఏ వ్యక్తిని అడిగినా సరే ఆడవాళ్ళని అడిగినా మగవాళ్ళని అడిగినా ఉద్యోగులను అడిగినా స్టూడెంట్స్ని అడిగినా వృద్ధులను అడిగినా ప్రతి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేసి ఇలాగే వేయాలని చెప్పేసి అన్నటువంటి మాట ఒక్కరు కూడా చెప్పలేదు అందుకనే జీవీఎంసీ కమిషనర్ గారి నోటిఫికేషన్కి దాదాపు 10,000 మంది వాళ్ళ తాలూకు అభ్యంతరాలు తెలియజేస్తూ లెటర్స్ ఇచ్చారు కొన్ని కొన్ని లిస్టులు కూడా ఉన్నాయి ఆ రకంగా చూస్తే మొత్తం 20,000 మంది పైగా వాళ్ళ తాలూకు వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అది కూడా ఎప్పుడు కరోనా బ్యాక్గ్రౌండ్లో కరోనాలో ఎవరు కదలలేని పరిస్థితిలో ఉంటుండగా 20,000 మంది పైగా వాళ్ళ తాలూకు అభ్యంతరాలు తెలియజేయడం అంటే చాలా గొప్ప విషయం దాన్ని జీవీఎంసీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ప్రజల తాలూకు వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి దీన్ని ఈ పద్ధతిని తిరస్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం స్టైరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 15 మందిని బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థకు కృష్ణపట్నంలో భూముల కేటాయింపు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది విశాఖలో ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు విశాఖ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ స్థానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో పాటు కృష్ణపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం భూములు కేటాయించాలనే ఆలోచన సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నగర సిపిఎం కార్యాలయంలో రాష్ట కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా పేర్కొన్నాయని అటువంటి సంస్థకు రాష్ట ప్రభుత్వం తిరిగి ప్రస్తుతం ఉన్న కంపెనీ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీకి అనుమతించడం అంటే ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు తీవ్ర హాని చేసేనట్టేనని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా కృష్ణపట్నంలో భూములు కేటాయించడం అంటే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి లొంగిపోయినట్లు అవుతుందని రాష్ట ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ భూములను స్వాధీనపరుచుకుని ప్రభుత్వ పెట్టుబడులతో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కృష్ణపట్నంలో భూములు కేటాయించి ఆలోచన ఉపసంహరించుకోవాలని కోరారు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ స్టెరైన్ లీక్ జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయి 14 మాసాలు అయింది ఇంతవరకు ఆ బాధితుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే వేల మంది దానివల్ల అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ కూడా మంచాల మీద నుంచి లేనటువంటి ఓ సైంటిస్ట్ కమలాకర్ అని అన్ని వీడియోల్లో కూడా మీడియాలో చూపించారు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఈరోజు కూడా బాధపడుతున్నారు వాళ్ళ కనీసం వైద్య పరీక్షలు అనేది చేయించలేదు అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అలాగే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యానికి గురై ఈరోజు వైద్యానికి కూడా నోచుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణపట్నం కారిడార్లో మరో స్థలం కూడా ఇవ్వబోతా ఉన్నారు అంటే డబుల్ ధమాకా రెండు ప్రయోజనాలు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి ఎలా కల్పిస్తారు ఇంత దుర్మార్గం చేసినటువంటి కంపెనీకి ఎలా ఇస్తారు ఎల్జీ కంపెనీ కానీ యూనియన్ కార్బైడ్ భూపాల్లో 3,500 మంది ప్రత్యక్షంగా అప్పుడే చనిపోయారు తర్వాత 8,000 మంది చనిపోయినటువంటి ప్రమాదం 35 ఏళ్ళు అయింది ఈ రోజుకి కూడా ఆ యాజమాన్యం అలాగే ఉంది ఇళ్ళు అంతే అందుకని మనుషులను పట్టించుకోరు ఇళ్ళు ప్రభుత్వాలను కొనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు ఈ బహుళజాతి సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ను కొనేసి ప్రజలకు తీరినటువంటి అన్యాయం ద్రోహం అనేటువంటి చేస్తాయి ఇట్లాంటి కంపెనీలు ఎటువంటి పరిస్థితులు అనుమతించరాదు దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అట్లాగే ప్రజలు కూడా ఎల్జీ వస్తువులను బహిష్కరించాలని కూడా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ పోలింగ్ ను వ్యతిరేకించి ఇప్పుడు అదే చర్యకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ విశాఖ జిల్లాలో వేలాది ఎకరాలను రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు భూములను కబ్జా చేయడంపై రెండు ప్రభుత్వాలు వేరువేరు సిట్లు నియమించాయని ఈ సిట్ విచారణలో విషయాలను నేటికి బయటపెట్టకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు విశాఖ జిల్లాలో కబ్జాకు గురైన భూములన్నింటినీ తీసుకుని పేదల ఇళ్ల స్థలాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు బలవంతపు ల్యాండ్ పోలింగ్ను వెంటనే నిలుపుదల చేసి బెదిరింపు చర్యలతో లబ్ధిదారులతో సంతకాలు సేకరించరాదని కోరారు దళితులు వృత్తిదారులు సాగు చేసుకుంటున్న భూముల్ని వేలాది ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీని మీద ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు చివరికి హైకోర్టు దగ్గరికి వెళ్తే స్టే ఇచ్చారు స్టే ఇచ్చినప్పుడు గౌరవ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ భూముల్లోకి వెళ్ళకూడదు అని ఇచ్చింది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి చేసి దాదాపు 4000 మంది పైచిలకు భూముల్ని తీసుకుంటున్నట్టు వీళ్ళంతా అంగీకరించినట్లు చెప్పారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే కోర్టులో స్టే ఇచ్చింది. మనందరూ తెలుసు అసెంబ్లీ సాక్షిగా విశాఖపట్నంలో మా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పలానా ఆయన కేసు చేశారు, దానివల్ల ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మేము మొట్టమొదటి చెప్పదలుచుకుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో 150,000 ఎకరాల భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగింది, పెద్దోళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సిట్టేసింది, వైఎస్ఆర్ పార్టీ సిట్టేసింది. ఆ భూములు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎవరైతే భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్ రేట్ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలని, అది చేయదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం, మీకు 750 గజాలు 450 గజాలు 250 గజాలు ఇస్తామని చెప్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు ఉత్తర్వులు ఇవ్వకుండా వెళ్ళకూడదని అంటే చెట్టు కొడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఎంఆర్ఓల ద్వారా భయపడుతున్నారు. ఇది ప్రభుత్వ భూమి, మా ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 23న జరగనున్న వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరి ప్రదక్షిణతో పాటు సింహగిరిపైన కూడా ప్రదక్షిణలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 23-24 తేదీల్లో స్వామివారి దర్శనాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉంటాయన్నారు. 23వ తేదీన స్వామివారి మాస జయంతి, 24వ తేదీన తుది విడత చందన సమర్పణ ఉంటాయని స్పష్టం చేశారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. నెల 24వ తారీఖుని ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 4వ విడత చందన సమర్పణ జరుగుతుంది. దాని ముందు రోజు ఆనవాయితీగా మనకి గిరి ప్రదక్షిణ అన్న కార్యక్రమం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా తర్వాత నైట్ కర్ఫ్యూ 10 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించిన దృష్ట్యా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండమెన్స్ వారు, తర్వాత కమిషనర్ వారి ఆదేశాల మేరకి ఈ గిరి ప్రదక్షిణని ఈసారి కండక్ట్ చేయకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము కిందన గిరి ప్రదక్షిణ లేనట్టే కొండ మీద కూడా మనం గిరి ప్రదక్షిణని ఎలవ్ చేయట్లేదు. కానీ దర్శనం మాత్రము మనము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దర్శనం కూడా పూర్తిగా కోవిడ్ రూల్స్ని పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్స్ వాడుతూ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. దయచేసి వచ్చే భక్తులు కూడా ఈ పద్ధతుల్ని పాటిస్తూ వచ్చి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుని స్వామివారి దర్శనంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాము. దయచేసి దేవస్థానం ఎంప్లాయీస్తో కానీ దేవస్థానంతో కానీ సహకరించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 111వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సీఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని సీఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 111వ రోజుకు చేరాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన సీఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె పెంటారావు మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని చెప్పని 111వ రోజు దీక్షలనేది షిప్యార్డ్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ దీక్షలో ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కుట్రతో ఈరోజు నష్టాలు లాభాలతో సంబంధం లేకుండా, గతంలో అయితే నష్టాలు వస్తున్న పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని చెప్పాడు. ఇప్పుడు నష్టాలు సంబంధం లేకుండా, నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్ అనేది
ప్రభుత్వం దయాదాక్షిణ్యం కాదు ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత 32 మంది ప్రాణదానం చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి ఈ స్టీల్ ప్లాంట్ అనేది పెట్టడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోవడం వల్ల దీనికి నష్టాలు వస్తున్నాయి తప్పిస్తే సొంత గనులను కేటాయిస్తే కంపల్సరీగా లాభాల్లో ఉంటది ఇప్పటికే ఈ పరిశ్రమ ఈ మధ్య కాలంలో నష్టాలు లాకుంటా మళ్ళీ వీళ్ళ తాలూకు ఉత్పత్తిని డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది ఈ కరోనాకి సంబంధించి కూడా స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ అనేది సర్పా చేశారు ఆ విధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే మిగతా పరిశ్రమలకు గాని మిగతా రాష్ట్రాలకు గాని ఏదైనా సరే లాభాలు సహాయం చేస్తారు అదే ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఎక్కడా కూడా లాభాలు ఏమి చేయరు అలాగే ప్రభుత్వ రంగం ఉండడం వల్లే మిగతా సంపద అనేది పెరుగుతుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు యంత్రీకరణ పెట్టి కార్మికులు తగ్గించి ఉత్పత్తిని సాధించుకొని వాళ్ళ లాభాలు సంపాదించుకుంటే తప్పిస్తే పక్క వాడికి ఏ కష్టం వచ్చినా సరే పట్టించుకునే పరిస్థితి ఉంది అందుకోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఈ దేశంలో ఒకరికొకరు సహాయం చేసుకొని ఆ విధంగా తోడ్పడాలని చేస్తారు వారాంతం వచ్చిందంటే కూరలో మొక్క ఉండాల్సింది రోజురోజుకి పెరుగుతున్న చికెన్ ధరలతో మాంసం ప్రియుల మూతులకు కళ్ళెం పడుతోంది ఒకప్పుడు కేజీ లాగిన చేసేవారు కొండకిన కోడి ధరతో అర కేజీకి వచ్చేశారు ఎండల తీవ్రత పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి ఈరోజు ఉన్న ధర రేపు ఉండటలేదు గత నెల 180 రూపాయలు ఉన్న కిలో చికెన్ పెరుగుతూ 300 రూపాయలకు చేరుకుంది వారంలో కనీసం రెండు సార్లైనా చికెన్ తిందామన్న సామాన్యులు ధరల పెరుగుదలతో ఒక్కసారికే పరిమితమవుతున్నారు గత ఏడాది కరోనా కారణంగా చికెన్కి దూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ధరల భారంతో మరింత దూరం పెడుతున్నారు అయితే ఫారాల్లో కోళ్ల పెంపకం తగ్గడం వలన ఉన్న కోళ్లు ముగింపు దశకు చేరడంతో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఏర్పడి రవాణా ఛార్జీలు పెరుగుదల ప్రభావం చికెన్పై పడిందని ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు చికెన్ తినాలంటే చుక్కలు కనబడుతున్నాయని ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో చికెన్కు దూరంగా ఉండాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు పౌల్ట్రీ హోల్సేల్ మొత్తం సిటీ అంతా పౌల్ట్రీ షాపులు కానీ స్టాక్ సప్లై చేస్తాము రాను రోజు ఇప్పుడు చికెన్ రేటు బాగా విపరీతంగా పెరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఇవాళ వచ్చేసి రేటు 280 రూపాయలు ఉంది చికెన్ లైవ్ వచ్చి 155 రూపాయలు లైవ్ ఉంది రోజు రోజుకి రేటు మాత్రం ఇంకా 2 వారాలు 3 వారాలు ఈ రేటు మాత్రం ఇలాగే కొనసాగుతుంది ఎందువలనంటే కోళ్ళ పరిశ్రమలోని కోళ్ళ మేత అదే ఫీడ్ అనేది రేటు బాగా ఎక్కువ పెరిగిపోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే మొన్న 1 మంత్ 4 వీక్స్ హాలిడేస్ చికెన్ షాపులకు హాలిడేస్ సెలవు ప్రకటించడం వల్ల దానివల్ల దీనివల్ల కొద్దిగా స్టాక్ అనేది ఎక్కడికక్కడికి స్టాక్ షెడ్లు అంట మిగిలిపోవడం వల్ల అవి కరెక్ట్గా ఫీడ్ అనేది టైం టు టైం ఫీడ్ అందగా మేత అందగా ఆ కోళ్ళన్నీ ఎక్కడికక్కడ ఉండి చనిపోవడం వల్ల చాలా ప్రొడక్షన్ అంతా అదొక అల్లకల్లోలంగా అయిపోయింది దానివల్ల ఏంటనేది చికెన్ అనేది ఏంటంటే సప్లై మేత అది డిమాండ్ బాగా పెరిగిపోవడం వల్ల సప్లై తక్కువ అయిపోవడం వల్ల చికెన్ రేట్ అనేది ఇలా పెరిగింది ఇది కొన్ని చోట్ల నుంచి మార్కెట్ ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు 300, 310, 320 కొన్ని అఫీషియల్ అయితే 320 అమ్ముతున్నారు కొన్ని దగ్గర అయితే 300 కొంతమంది కాంపిటీషన్ ప్రకారం అయితే 250 అరగా కూడా అమ్ముతున్నారు ఇంత 300, 320 అమ్మడం కారణం ఏంటంటే మార్జిన్ అనేది తీస్తారు ఇప్పుడు కేజీ దగ్గర 280 అమ్మాలి యాక్చువల్ రేట్ అయితే ఏంటంటే మార్జిన్ తీసిన వల్ల 300, 320 అమ్మాల్సి వస్తుంది 280, 300, 280, 300, 320 అమ్మేస్తున్నారు హైజీనిక్ మన ఫుడ్ తీసుకుందాం అంటే చాలా కాస్ట్ మటుకు రోజు రోజు పెరిగిపోతుంది ఆ సామాన్య ప్రజలు బతకాలంటే ఎలాగో ఇది అదే ప్రభుత్వం వచ్చి దీనికోసం ఆలోచించి దానికి యాక్షన్ తీసుకుని ఏంటైతే రీజనబుల్గా చేయాలి సామాన్య ప్రజలు బతకడానికి ఈ రోజుల్లో చాలా విపరీతం రోజు పెట్రోల్ పెరిగిపోతుంది చికెన్ పెరిగిపోతుంది ఒక కామన్ మ్యాన్గా ఇక్కడ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఈ కరోనా టైంలో మంచి ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకోమన్నారు ఎక్కడ కామన్ రోజుకు సంబంధించి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు సో దీనికోసం ప్రభుత్వమే కొద్దిగా దీని స్పెషల్గా ఆలోచించి ఏదైనా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపునకు తీసుకువచ్చిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని వేపగుంట జంక్షన్ వద్ద పెందుర్తి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు రమణి, జి అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కోవిడ్తో పోరాడుతూ సరైన ఉపాధి లేక బ్రతుకు భారంగా జీవనం సాగిస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆస్తి పన్నులు పెంచడం చాలా దుర్మార్గపు చర్య అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆస్తి విలువను బట్టి పన్ను అనే విధానాన్ని రద్దు చేయాలని, చెత్త సేకరణపై పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి అప్పలనాయుడు, రజని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఇంటి పన్నులు వెంటనే రద్దు చేయాలని, ఏదైతే 197, 198, 199 జీవోలు తీసుకొచ్చారో వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలపై భారాలు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు ఇప్పటికే వేస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి అన్ని సమస్యలను ముందు తీసుకొచ్చి ప్రజలకు ఆదుకునే పరిస్థితి లేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాని అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎవరైతే మోడీ గారు ఉన్నారో ఆయన కాలికి చెప్పులాగే ఈయన ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికే విభజన చట్టం కింద మనకు రావాల్సిన హక్కులను మాట్లాడటం మానేసి ఈరోజు వాళ్ళు భారాలు వేస్తున్నారు, వాళ్ళకన్నా ముందుకొచ్చి మేము భారాలు వేస్తున్నామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, గతంలో 10 సంవత్సరాల దాకా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపలేదు, మీ కార్పొరేషన్ ఎన్నికలు. ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు జరిపారు, కానీ వాళ్ళ రైట్స్ కానీ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఈరోజు మీరు మళ్ళీ అదే పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వంగా మీరు జీవోలు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఒక కార్పొరేషన్లో తీర్మానం కానీ ఎక్కడ కానీ ఏం చేయలే. 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారా, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా, ఏమీ తీసుకోలే. ఈరోజు జీవోలు తీసుకొచ్చి గతంలో ఇంటి ఇస్తేరణ బట్టి ఇంటి పన్ను ఉంది, కానీ ఈరోజు ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను పెంచుతున్నారు. అంటే మేము నివాసం ఉండే ఇల్లు ఈరోజు 20 లక్షలు చేస్తే దాన్ని బట్టి మీరు ఇంటి పని చేస్తారు. రేపు సంవత్సరానికి ఒకసారి ఆ ఇల్లు విలువ ఆ ప్రభుత్వ ఎకర ప్రకారం పెరుగుద్ది, దాన్ని కూడా ఇంటి పని పెంచుతారంట. అంటే 3000 కట్టవలసిన వాళ్ళు 12000 కట్టాలి. అంటే ఎంత దుర్మార్గం. మాకు సొంత ఇల్లు ఉందని అనుకున్నట్టు లేదు, ఎందుకంటే మేము కూడా అద్దె చెల్లించి ఆ ఇంట్లోనే నివాసం ఉండాలి. 2500 కోట్ల రూపాయలు 25000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంకి ఎమ్మా ఇవ్వాలంటే నీ రాష్ట్రంలో మేము చెప్పినట్టుగా చెయ్యాలని నరేంద్ర మోడీ ఏదైతే చెప్పాడో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. ఈరోజు ఇంటి పన్నులు పెంచమన్నాడు, మంచినీటి ఛార్జీలు పెంచమన్నాడు, చెత్త మీద పన్ను వేయమండు, అండర్ గ్రౌండ్ పన్ను వేయమండు, రేపు పార్కులు కూడా యూజర్ ఛార్జీలు పెట్టమన్నాడు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చెప్పినవే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వాస్తవంగా రాష్ట్రంలో రాకముందు, అధికారంలో రాకముందు ప్రజలపై ఎటువంటి భారాలు పడవు, ఈ రాష్ట్రాన్ని ఒక సుపర్ణమైనటువంటి రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు రైతుల్ని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద పన్నుల భారాలు, మధ్యతరగతి పేద ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంది. ఈ పన్నులు తగ్గించాలని ఏకపక్షంగా నిర్ణయం చేసి కార్పొరేషన్తో సంప్రదించకుండా ఈ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పన్నుల భారాన్ని తగ్గించకపోతే చంద్రబాబు నాయుడుకి ఏదైతే గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుంది. ఎర్ర జెండాతో పట్టుకున్నాడు ఎవడు కూడా భూస్థాపితం అవుతాడని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అప్పన్న వాగ్గేయకారుడైన కాంతకృష్ణమయ్య జయంతి ఉత్సవం సింహాచలం సింహగిరిపై వైభవంగా నిర్వహించారు. సింహగిరిపై స్వామివారి బేడా మండపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పండిత పారాయణం అర్చకులు వేద పండితులు నిర్వహించారు. ఆయన ఆలపించిన కీర్తనలు ఆలయ స్థానాచార్యులు గోపాలాచార్యులు వినిపించారు. 12వ శతాబ్దంలో స్వామికి రచనలు చేసిన వాగ్గేయకారుడు కాంతకృష్ణమయ్య సంకీర్తనలు గానం చేసేటప్పుడు సాక్షాత్ సింహాద్రి అప్పన్న బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసినట్లు స్థల పురాణం చెప్తుందని ఆలయ స్థానాచార్యులు తెలిపారు. కాంతకృష్ణమయ్య రాసిన రచనలు నేడు స్వామివారి కీర్తనలుగా సీడీల రూపంలో భక్తులకు వితరణ చేస్తున్నామని తెలిపారు. దండ చిత్తాళాలు పట్టుకొని సింహగిరి నరహరిని సంకీర్తనం చేయని ఆరంభించడం జరిగినట్టుగా వారి వచనములు అంతరంగ సాక్ష్యం. సింహగిరి నరహరి నమో నమో దయానిధి అని ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు ప్రప్రథమంగా వారి చర్మచక్షూరుతో స్వామి సింహాద్రినాథుని సేవించి వారు ప్రథమ దర్శనంతో సింహగిరి నరహరి నమో నమోదయానికి అనేటువంటి మకుటంతో 400000 వచన సంకీర్తనాన్ని జరిపించినట్టుగా మనకి తెలుస్తోంది. అన్నమాచార్యుల వారికి మరొక 3-4
తరాల ముందు వారు వారికి మార్గదర్శకులు అని ఒక వ్యవహారం. అట్లాంటి కృష్ణమాచార్యుల వారు ఇవాళ ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున శుభైర్ నరహరిని సంకీర్తనం చేయడం ఆరంభించిన సంకీర్తన జయంతి ఉత్సవం ఇవాళ జరుపుకుంటున్నాం. ఇది వర్ణం కానీ ఏమి లేకుండా అందరూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆయన ప్రాధాన్యపడిన పాటుపడినటువంటి మూర్తి మన కృష్ణమాచార్యులు వారిని సంస్మరించుకోవడం, వారి యొక్క వచనాలను స్మరించుకోవడం, మనం తెలుసుకోవడం మన యొక్క బాధ్యత, ప్రాథమికమైనటువంటి బాధ్యతగా భావిస్తూ వారి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. దీని అంతట్లో మీరందరూ సేవించి కృష్ణమాచార్యుల వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క వచనాలను అందరినీ చదివి దానిపై వాటి వచనాలని మన యొక్క జీవన విధానానికి జీవనానికి తగినటువంటి వాటిగా దాన్ని అడాప్ట్ చేసుకొని మంచి జీవనాన్ని గడపడానికి తగినటువంటి ఒక ఒక సంకల్పం చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని వర్సిటీలు అనుబంధ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఎల్బీఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా ఆగస్టు 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జిఎస్ఎన్ రాజుకు అంతర్జాతీయ సాఫల్య జీవిత పురస్కారం లభించింది. సిడ్నీ ప్రభుత్వం అంతర్జాతీయ సాఫల్య జీవిత పురస్కారాన్ని ప్రకటించింది. విద్యారంగంలో చేసిన విశేష పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఈ అవార్డు ప్రకటించినట్లు సిడ్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పలువురు విద్యార్థులు, శిష్యులు స్థానిక జేఆర్ నగర్లో ఆయన కార్యాలయంలో ఆచార్య జిఎస్ఎన్ రాజును ఘనంగా సత్కరించారు. కోవిడ్ తగ్గడంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు, సచివాలయాలు, కార్పొరేషన్ ఆఫీసులు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం సెలవు ఉంటుందని, సచివాలయాలకు మాత్రం వారానికి 2 రోజులు హాలిడే ఉంటుందని తెలిపింది. మరో ఏడాది 5 రోజుల పనిదినాలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రేషన్ వాహనాలు పొందిన మైనారిటీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ వాహనాలపై సబ్సిడీని 90% పెంచింది. ఇంటింటికి రేషన్ సరఫరా చేసేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకు మినీ ట్రక్కులను మంజూరు చేసింది సర్కారు. వీటిలో 10% లబ్ధిదారుడి వాటాగా, మరో 30% 72 ఈఎంఐల ద్వారా బ్యాంకులకు తిరిగి చెల్లింపు ఉండగా, మిగిలిన 60% సబ్సిడీగా అందించారు. తాజాగా దీనిని 90% పెంచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసపూరిత హామీలతో నిరుద్యోగులను మోసం చేసిన జగన్, జీవో 39ని రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు దుర్మార్గం, పన్ను పెంపుకు వ్యతిరేకంగా వార్వా నేతల సంతకాల సేకరణ. ఎల్జీ పాలిమర్స్ భూములు స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వానికి సిపిఎం నరసింగరావు విజ్ఞప్తి. బలవంతపు ల్యాండ్ పుల్లింగ్ వద్దు, వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు దృష్ట్యా గిరి ప్రదక్షిణ రద్దు, భక్తులు గమనించాలని ఈవో ప్రకటన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.